హలో, వెల్కమ్ టు అస్మిత కిచెన్. ఈరోజు నేను పాస్తా చేస్తున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్లాగా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్లాగా కూడా తినొచ్చు. ఇప్పుడు ఒక బౌల్ వాటర్ తీసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని వాటర్ మరగనివ్వాలి. చూసారా, వాటర్ మరిగింది కదా. ఇప్పుడు నేను ఒక కప్పు పాస్తా తీసుకున్నాను. ఆ పాస్తాలు ఈ వాటర్లో, మరిగిన వాటర్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కొంచెం కుక్ అవ్వడానికి 10 మినిట్స్ పడుతుంది. అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ, అవి ఉడికేయలేవో చూసుకుంటూ చేసుకోవాలి. అదుగట్లాగా గరిటతో తీసుకుని ఇట్లా నొక్కు చూస్తే కొంచెం మెల్ట్ అవుతాయి. అలా చూసుకోవాలి. ఒక 10 మినిట్స్ పడుతుంది. 10 మినిట్స్ అయిన తర్వాత బాయిల్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ అంతా ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాస్తా చేసుకోవడానికి కావలసిన పదార్థాలు అవి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న అల్లం ముక్క సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి. అట్లాగే 4 వెల్లుల్లి రెబ్బలు, అవి కూడా చిన్నగా చాప్ చేసుకుని అవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ను కట్ చేసుకుని ఆ ఆనియన్ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకునే పాస్తాని బట్టి ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకోవాలి. నేను ఒక బౌల్ పాస్తా తీసుకున్నాను కాబట్టి వాటికి సరిపడే ఇంగ్రీడియంట్స్ ఇవి. మీరు ఎక్కువ చేసుకున్నప్పుడు కొంచెం ఇంగ్రీడియంట్స్ అనేవి కొంచెం పెంచి వేసుకోవచ్చు. ఇప్పుడు స్మాల్ క్యారెట్, అవి కూడా సన్నగా కట్ చేసుకుని ముక్కలు వేసుకున్నాను. ఒక స్మాల్ క్యాప్సికమ్ ఒకటి, అవి కూడా పొడవుగా సన్నగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఒక బిగ్గా టమాటో వేసుకోవాలి. వేసుకొని టమాటో బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ సరిపడా కారం వేసుకోవాలి. నేను 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఇది టైగర్ స్పైసెస్ రెడ్ చిల్లీ పౌడర్. ఇది చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు కూడా వాడి చూడండి ఒకసారి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకుని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసుకోవాలి. వేసుకుని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకుని పాస్తా పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ పాస్తా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఈ మసాలా, ఈ వెజిటేబుల్స్ అన్నీ పాస్తాకు పట్టేలాగా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇది 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. బాయిల్ అవ్వడానికి టైం అంతే, 10 మినిట్స్. ఇంక ఈ ప్రాసెస్ అంతా 5 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుని తినేయచ్చు. చూసారా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. మీరు ట్రై చేసి చూడండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.